ఫ్రీడమ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా మంచి కథ చెప్తారా? వింత కథ చెప్తాం జయ. పూర్వం అంట నేపాల రాజ్యానికి దగ్గరలో శాక్య రాజ్యం ఒకటి ఉండేది. శాక్యులు వీళ్ళకి కపిలవస్తు వీళ్ళ నగరం, మనకు తెలుసు కదా. బుద్ధ భగవానుడు కపిలవస్త నగరంలో జన్మించాడు. ఆయన శాక్యముని, శాక్యుల వంశానికి చెందినవాడు బుద్ధుడు. అయితే ఈ శాక్యులు బుద్ధుడి తర్వాత కథ అనమాట. శాక్యులు చాలా ఖచ్చితమైన జాతి గౌరవాన్ని పాటించేవాళ్ళు. వేరే జాతులతోటి వివాహ సంబంధాలు చేసుకునేవాళ్ళు కాదు, చాలా ఖచ్చితంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ బహుశా మనకి పంజాబీలు వాళ్ళు కూడా అదే అని అనుకుంటున్నాను నేను. అలాగే అనిపిస్తుంది, పంజాబీలు పంజాబీలనే చేసుకోవాలి వాళ్ళని, అలా ఏదో ఉంది. వీళ్ళు చాలా ఖచ్చితంగా దాన్ని పాటించేవాళ్ళు. అయితే ఆ కాలంలో వాళ్ళు, ఈ శాక్య వంశం వాళ్ళు, కోసలరాజు అనేటువంటి ప్రసేనజిత్తుకి లోబడి ఉండేవాళ్ళు. ప్రసేనజిత్తు వాళ్ళ రాజు. వీళ్ళ శాక్య నగరం వీళ్ళ నగరంగా ఉండేది. అయితే ఈ ప్రసేనజిత్తు బుద్ధ భగవానుడికి మహాభక్తుడట. అతనికి శాక్య వంశానికి చెందిన యువతిని పెళ్లి చేసుకోవాలని ఉండేది. ఎందుకంటే ఆయన బుద్ధ భగవానుడి వంశం, ఆ వంశం ఒక అమ్మాయి వల్ల తనకి పుట్టిన సంతానానికే తన రాజ్యం వెళ్ళాలని అతని కోరిక. వాళ్ళకి పట్టింపు లేదు, కోసలులకి పట్టింపు లేదు, ఏ జాతైనా వాళ్ళకి అభ్యంతరం లేదు, శాక్యులకి పట్టింపు. ఈయన ఏం చేశాడు, ఈ ప్రసేనజిత్తు శాక్య వంశానికి చెందిన ఒక యువతిని తనకి కన్యాదానం చేయమని ఈ శాక్యులకి కబురు చేశాడు. ఓ, వీళ్ళు మళ్ళ గుల్లాలు పడి అటైటా ఇస్తామాను పిల్లని, ఇవ్వకూడదు అని బాగా తనుకులాడారు. కానీ కోస ప్రసేనజిత్తుకి మీదకి తిరగబడ్డానికి ధైర్యం చాలా రాజు. వాళ్ళకి బాగా ఆలోచిస్తే వాళ్ళల్లో, ఆ వంశం పెద్దల్లో ఒక ఆయన మహానామ అతని పేరు. ఇతను ఏమన్నాడంటే, నా కుమార్తె, ఒక కుమార్తె ఉంది ఆయనకి, వాసవ క్షత్రియ ఆ పిల్ల పేరు. ఈ పిల్ల మా శాక్య స్త్రీకి పుట్టింది కాదు, దాసికి పుట్టిన కూతురు ఆయనకి. విచిత్రంగా చూడు, వాళ్ళకి వివాహాలు అవి పనికిరావు. తమ పిల్లని తమ జాతి కాని వాడికి చచ్చిన ఇవ్వరు. కానీ వీళ్ళకి అంతఃపుర దాసులతో వాళ్ళతో సంబంధాలు ఉంటాయి. అది తర్వాత కాలంలో కూడా చూసామమ్మా, ఈ ఈ తాలు ఇలాంటి జ్యువెల్ విధానాలు. కింద జాతుల వాళ్ళకి పిల్లల్ని ఇవ్వరు, కానీ కింద జాతి వాళ్ళతో సంబంధాలు కలిగి ఉంటారు, సంతానం కూడా కలిగి ఉండేవాళ్ళు. ఏమిటో ఇది విచిత్రంగా అనిపిస్తుంది నాకు. నీకు అది పనికి రాకపోతే ఇది పనికి రాకూడదు, ఇది ఎట్ట పనికి వస్తుంది వీళ్ళు, నాకు నచ్చదు అది. కానీ ఏం చేస్తాం, మన కథలో ఇలా కనపడుతుంది. అతను ఏమన్నాడంటే, ఈ అమ్మాయి దాసికి పుట్టిన కూతురు, నా కూతురు వాసవ క్షత్రి, ఆ పిల్లనిచ్చి పెళ్లి చేద్దాం. ఓకే, శాక్య యువతే అని చెప్తాం, నా కూతురు కాబట్టి సరేనని ఉత్తరం రాశాడు. వస్తే అక్కడి నుంచి వార్తాహారులు వచ్చారు కదా, వార్తాహారులకి సరేననే సరికి వాళ్ళు నమ్మల. శాక్యులకి ఎంత జాతి పట్టింపో వాళ్ళకి తెలుసు. ఒక సంవత్సరం అయినా పడుతుంది ఒక పిల్లని తమకు ఇవ్వడానికని నమ్మారు. వారం తిరగకుండానే ఏటా ఇస్తామన్నారు. పిల్లని నమ్మకూడదు, శాక్య యువతి కాదు, రాజుకు పట్టుదలేమిటి, శాక్య స్త్రీయే కావాలని. వీళ్ళు ఎవరో పిల్లని శాక్య యువతని నమ్మిస్తారని, అట్లా కాదు, మీ పిల్లని పిలిపించండి మేము చూస్తామన్నారు. చూస్తామంటే ఏం చేశారు, ఈ మహానామ ఇంటికే పంపించారు. మహానామ ఏం చేశాడు, భోజనాన్ని కూర్చున్నాడు. కూర్చుంటే వడ్డిచ్చారు భోజనం. ఆ వార్తాహారులు కూడా ఈయనతో పాటు సహపంక్తికి భోజనాన్ని కూర్చున్నారు. కంచం పెట్టంగానే మహానామ దాసి దాసితో చెప్పాడు, అమ్మాయిని పిలు, నాతో పాటు అన్నం తింటుంది ఇవాళ అని చెప్పాడు. వయసు వాసవ క్షత్రియ వచ్చింది. రాగానే తండ్రి కంచంలో చేయబెట్టుకుని ఒక ముద్ద తింటున్నాడు. ఈ పిల్ల అన్నంలో చేయబెట్టింది, అన్నం కలుపుకుంటాడు. ఈ లోపల ఆయనకు ఒక ఉత్తరం వచ్చింది, ఒకే కంచంలో తండ్రి కంచంలో కూతురు తింటాం, పెద్ద కంచం. ఓ పక్కన కూర్చుని, తండ్రి పక్కన కూర్చుని, చిన్నపిల్లలు తింటారు, తింటారు కదా, 14-12 ఏళ్ల పిల్లలు నాన్నల కంచాల నుంచి అన్నాలు తింటారు. అన్నం కలుపుకుంటుంది ఆయన కంచం, ఆయన చెయ్యి ఎంగిల్ కంచంలోనే ఉంది. ఓ ఉత్తరం వచ్చేసరికల్లా ఆయన చెయ్యి అట్ట పెట్టుకుని ఉత్తరం చదువుతున్నాడు. ఈ పిల్ల టకా 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 అన్నం తినేస్తాం. కూతురు అన్నం అయిపోయింది, ఈయన శ్రద్ధగా ఉత్తరం చదువుకుంటూనే ఉన్నాడు. పిల్ల భోజనం అయిపోయింది, తండ్రి కూతురు చేయగడిగేసుకున్నారు. వార్తాహారులు ఇక్కడ మోసపోయారు. ఒకే కంచంలో నాన్న కూతురు అన్నం తింటున్నారని చూశారు. కానీ వాసవ క్షత్రియ వచ్చి కంచంలో చేయబెట్టి అన్నం తిన్నాక ఆయన ఒక్క ముద్ద కూడా ఎత్తల, వాళ్ళు గమనించాల. అది తల్లి తండ్రి పక్కన కూర్చుని పిల్ల అన్నం తింటమే వాళ్ళు చూశారు. శాక్య యువతేనని నమ్మారు. నమ్మాక వివాహం చేసేశారు. మహానామే కన్యాదానం చేశాడు. కన్యాదానాల్లో తల్లులు పక్కన కూర్చోరు, వాళ్ళ పద్ధతి కాదు, తండ్రే కన్యాదానం చేస్తాడు. కోసల రాజు అయినటువంటి ప్రసేనజిత్తుకి ఇచ్చి వివాహం చేసేశాడు. ఆ అమ్మాయిని పంపేశారు.
అక్కడంతా శాక్యుల పద్ధతే ఉండేది లోపల అంతఃపురం అంతా ఆ అమ్మాయి కోసం. కామక్కన మాధవ క్షత్రియుని ఎంతో ప్రేమగా చూశాడు ప్రసేన్జిత్. కొంతకాలం పోయాక ఆవిడికి పిల్లకు కుమారుడు కలిగాడు, విరూఢవుడు అతని పేరు. అయితే విరూఢవుడిని శాక్యరాకుమారులకు ప్రసేన్జిత్ కుమారుడుగానే పెంచారు, ఒకడే కొడుకు. వాడికి ఒక 14-15 సంవత్సరాల వయసు వచ్చాక వాడు స్నేహితులందరినీ ఎండాకాలం ఎక్కడికైనా వెళ్దామంటే మేమంతా మా తాతింటికి వెళ్తామని చెప్పేవాళ్ళు. ముందంతా ఎండాకాలం అంతా రాజుగారే పిల్లల్ని తీసుకుని అటు ఇటు వెళ్ళేవాడు. ఇటు కొంచెం పెద్దవాడయ్యాడు, ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్తాం వచ్చింది వాడికి. వచ్చాక అబ్బాయికి ఏం తెలిసింది యువరాజుకి, స్నేహితులందరూ ఎండాకాలం సెలవులప్పుడు ఎండాకాలం చదువులు అనధ్యయనం ఉన్నప్పుడు మాతామహుల ఇళ్ళకి వెళ్తారు, నే కూడా మాతామహుల ఇంటికి వెళ్తానని మొదలుపెట్టాడు. మొదలుపెట్టేసరికల్లా తల్లి ఎంత బతిమలాడినా వాడు ఒప్పుకోలేదు. వాళ్ళంతా వెళ్తుంటే నేనెందుకు వెళ్ళకూడదు, నేను కూడా శాక్యరాజ్యానికి వెళ్తా అనేసరికల్లా ఇంకేం చేస్తారు, బయలుదేరతీసి తండ్రికి ఉత్తరం రాసింది, పిల్లవాడు వస్తున్నాడు చూసుకో జాగ్రత్త అని. ఆ అమ్మాయికి తెలుసు తను దాసిపుత్రికనని, తనని ప్రసేనజిత్తుకి మోసంతో తండ్రి వివాహం చేశాడని, శాక్యుల తన తండ్రి ఇంటి గుట్టు కాపాడమే కూతురు లక్ష్యం అక్కడ. ఓహో. అక్కడి నుంచి పిల్లాడు సెలవులకి తాతగారింటికి వెళ్ళాడు. తాతగారింటికి వెళ్ళంగానే పిల్లాడు ఆడుకోవడానికి ఉన్న ఆ ఇంట్లో ఉన్న పిల్లలందరినీ వేరే ఊళ్ళు పంపేశారు. వాళ్ళలా ఇదేంటి, వేరే జాతి వాడికి శాక్యులు నమస్కారం చేయరు, వీడు దాసీపుత్రుడు, రాజుకిచ్చి పెళ్లి చేశారు వాళ్ళ జాతి గౌరవం కోసం దాసిపుత్రికని, వాళ్ళు దాసిపుత్రుడు కదా, ఇప్పుడు దాసి మనవడు వాడు. ఓకే. తమింటి దాసికి మనవడు, మహానామ మనవడు కాదు వాడు. అక్కడి నుంచి పిల్లాడు వచ్చేసరి కల్లా చిన్నపిల్లలు వాడి ఏజ్ పిల్లలు ఎవ్వరూ ఇంట్లో లేరు. శాఖలందరూ అందరికీ నమస్కారం చేశాడు, ఒక్కళ్ళు కూడా వాడికి దండం పెట్టలా, వీడే దండం పెట్టి పిల్లాడు కదా వాడికి ఏంటి ప్రతి నమస్కారం చేయరు, నేను యువరాజును కదా. వాడికి వింతగానే ఉండేది, ఆడుకోవడానికి పిల్లలు ఎవరు లేరు, దాసులు దాసదాసి గణం ఉండేవాళ్ళు, అక్కడి నుంచి సైనికులు ఉండేవాళ్ళు. పిల్లాడిని వేటకు తీసుకెళ్లారు, ఆటకు తీసుకెళ్లారు, ఎక్కిచ్చారు, దూకిచ్చారు, నదుల దగ్గరికి తీసుకెళ్లారు. ప్రతి చోటకి వాడొక్కడు దాసదాసి గణం, తన కజిన్స్ ఎవరు లేరని వాడికి తెలిసింది. ఓకే. వాడికి అర్థమైంది. సరే కానీ పెద్ద తప్పు తెలియలే, అక్కడ ఏదో జరుగుతుందని అతనికి అర్థం కాదు. ఒక 15 రోజుల పాటు ఎంత జాగ్రత్తగా కాపాడారో ఈ అబ్బాయిని. ఓ సరే, వెళ్ళిపోయాడు, బయలుదేరిపోయాడు. బయలుదేరిపోయాక వాళ్ళ సైనికుల్లో ఒకడు ఇతను ఏదో ఒక ఆట వస్తువో బొమ్మో ఇక్కడ మర్చిపోతే ఒక సైనికుడిని వెనక్కి పంపించాడు, నాది పట్టుకురాని పంపిస్తే సైనికుడు వెనక్కి వచ్చాడు. వెనక్కి వస్తే ఈ విరూఢవుడు కూర్చున్న ప్రాంతం అంతా పాలతోటి కడగబడుతోంది. ఒక దాసి పాలతోటి కడుగుతోంది ఆ గదులు చూడు. కడుతుంటే సైనికుడు ఆశ్చర్యపోయాడు, ఏంటి రాకుమారుడు, రేపు రాజు, కోసల దేశపు కాబోయే రాజు, అతను కూర్చున్న ప్రాంతాన్ని కడుగుతారా, అది కూడా పాలతోటి శుద్ధి కోసం. అతను నిలబడి ఉంటే ఈ అమ్మాయి ఆ దాసి ముసలిది కడుగుతున్న దాసి ఇది గొణుగుతోంది. గొణుగుతుంటే ఆ గొణుగిన మాటలు వాడికి లీలగా అర్థమైంది, విరూఢవుడు రాజపుత్రికకి పుట్టినవాడు కాదు అని. వాడు వెనక్కి వెళ్ళి చూసిన చూసినట్టు అప్పచెప్పేశాడు అక్కడ. మరి తన రాజుకు తను చెప్పాలి కదా, మరి ఏం చూశాడో చెప్పకపోతే ఎట్లా, మీరు కూర్చున్న గదులన్నీ పాలతో కడగబడుతున్నాయి, మీ జన్మ మీద అనుమానం వచ్చేలాంటి మాటలు వినపడ్డాయి నాకు అక్కడ. కాంతపోయాడు, ఏ ప్రాంతాన్ని, నేను కూర్చున్న ప్రాంతాన్ని పాలతో కడిగారో శాక్యుల రక్తంతో కడుగుతా దాన్ని అని ప్రతిజ్ఞ చేశాడు. అక్కడి నుంచి హుటాహుటిన 15 ఏళ్ల పిల్లాడు హుటాహుటిన వెళ్ళిపోయాడు. తల్లిని నిలదీశాడు, ఏం జరిగిందని, ఎందుకు చేశారు ఇది, వీళ్ళు మీ నాన్నతో సమాధానం చెప్పిస్తావా, నువ్వు చెప్తావా సమాధానం, నేనున్న భవనాన్ని ఎందుకు పాలతో కడిగారు వాళ్ళు, నేను వాడి సాటి శాక్యుడిని కానా, శాక్య స్త్రీకి పుట్టలేదా, నేను నువ్వెవరికి పుట్టావు అడిగేసరికి అలా ఆవిడ దుఃఖంతో జరిగింది చెప్పవలసి వచ్చింది. ప్రసేన జిత్తుకు మండిపోయింది, అర్థమైపోయింది మహామహా జరిగిన మాయ ఏమిటి అని. వార్తాహరులను పిలిచారు, మీరు ఆ రోజు చూశారు కదా, అంటే 100%కి 100% మేము చూసాం మహానామతోటి ఈ అమ్మాయి ఈవిడ ఈ మహారాణి కూర్చుని భోజనం చేసింది కంచంలో. అప్పుడు మహారాణిని నిలదీశారు, నీ కంచంలో చేపెట్టాక మా నాన్న ముద్దెత్తలేదు అని చెప్పిందండి. తనకి పుట్టిన కూతురైనా కడజాతి స్త్రీకి పుట్టినది, దాసికి పుట్టిన పిల్ల కాబట్టి ఆ పిల్ల తన పిల్లగా చెలామణి అవుతుంది, కానీ దాని ఎంగిలి తండ్రి తినడు. శాక్యులకు అలాంటి పట్టింపు ఏం కథ చేయ, ఈ కాలానికి చెప్పచ్చా ఇది, నేను పని అడిగాడని చెప్తున్నాను అంతే. ఆ కాలం ఎట్లాంటి పిచ్చి కాలము అని. అక్కడి నుంచి ఏమైంది, రాజు క్షమించేశాడు, బుద్ధ భగవానుడి
భక్తుడు అవటం వల్ల. ఆయన అహింస, అహింస పరమోధర్మ అన్నాడు ఆయన. దాంతో ఇతను ఏమనుకున్నాడంటే, ఏ జరిగితే జరిగింది, ఏది జరగవలసిందో భగవంతుడు అదే జరుపుతాడు, నేను శాక్యమునికే నమస్కారం చేస్తాను, నాకు ఎలాంటి అభ్యంతరము లేదు, ఈమె నా భార్యే, అతను నా కుమారుడే అన్నాడు. కానీ విరూఢవుడు ఒప్పుకోలే, పగ సాధించవలసిందే, మహారాజుకి దాసీపుత్రికి నుంచి పెళ్లి చేస్తారా, శాక్యుల రక్తంతో ఆ భవనాన్ని కడకపోతే నిద్రపోను నేనని చెప్పాడు. తండ్రిని ఆ తప్పించి పదవి నుంచి తను రాజైపోయాడు. పగతోటి శాక్యుల మీద యుద్ధానికి వెళ్ళాడు. నిజంగానే తన తాత రక్తంతో ఆ భవనాన్ని కడిగించాడు. తండ్రి బుద్ధ భగవానుడి భక్తుడైన వాడు, కుమారుడికి ఎంత పగజోడు, ఇది చూడు శాక్య రక్తం. తాత మాతామహుడు శాక్యుడు, తల్లి శాక్యుడికి పుట్టిన స్త్రీ, ప్రసేనజిత్తు కోసల దేశానికి రాజైనా అతనికి పగ సాధించే లక్షణం లేదు. జాతి పిచ్చి ఉన్న శాక్యులకి అలాంటిదే తన పగపిచ్చి ఉన్న మానవుడు పుట్టాడు. ఆ తర్వాత తను ఎంతో కాలం రాజ్యం చేశాడు, కానీ శాక్య వంశమే నిర్మూలమైపోయింది. ఓహో, వాళ్ళని పూర్తిగా చంపేశాడు అతను. ఇలాంటి అపరాధం చేశారు కాబట్టి వీళ్ళని బతకనివ్వకూడదన్నట్టు అని చెప్పాడట. మగవాళ్ళని వీళ్ళని ఈడ్చుకొచ్చి వాళ్లతోటి ఈ వాళ్ళ రక్తంతో దీన్ని కడిగించాడు. కథ కంచుకి మన ఇంటికి. చందమామలో ఇలాంటి కథలు కూడా ఉన్నాయమ్మా, కానీ ఆ రోజుల్లో జరిగిన కథ ఇది, జరిగి ఉండొచ్చు అని ఊహించి రాసిన కథ అంతేగా రమ్మగారు. అంతే, దీన్ని కథగా మాత్రమే చూడాలి. చూడండి, అంతే చూడండి, ఇలాంటివి కథలు కూడా మనకు కనపడుతూ ఉంటాయి. ఈ పగ కథలు మనకు కనపడతాయి, ఎప్పుడు చెప్పలేదు కదా, ఫస్ట్ టైం చెప్తున్నాం. నమస్తే అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.